వైఎస్ షర్మిలా గారి తెలంగాణ ప్రయోగం ఫలించినట్టుగా లేదండి తాజా సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అనేటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆవిడకి వాటిల్లో కొంత స్తంభం ఏర్పడింది ఎందుకంటే అందరికీ తెలుసు ఆవిడ మరి జగన్మోహన్ రెడ్డి గారితో తగాదాపడి తెలంగాణకు వచ్చి కొత్త పార్టీ పెట్టారు మరి ఇక్కడ వైఎస్ఆర్కి చాలా పెద్ద ఎత్తున పలుకుబడి ఉంది ఆయనకు చాలామంది మద్దతుదారులు ఉన్నారు కాబట్టి మా పార్టీ బ్రహ్మాండంగా ఇక్కడ నడుస్తుందని చెప్పి ఆవిడ భావించినట్టుగా ఉన్నారు సరే కొంతకాలం పాటు ఆవిడ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు ఎందుకంటే ఆవిడకి పలు పలుకుబడి ఉంది డబ్బు ఉన్నది సామాజిక నేపథ్యం ఉన్నది అయినా కూడా అనుకున్నంత ట్రాక్షన్ రాలే ఆ పార్టీకి ఆ నేపథ్యంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయాలని చెప్పి అనుకున్నారు ఆ మేరకు ఆవిడ కర్ణాటక వెళ్ళి అక్కడ డీకే శివకుమార్ కలిశారు అక్కడ పెద్ద నాయకుడు అలాగే ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద నాయకుల్ని కలిశారు కలిసినప్పుడు ఒక అవగాహన కూడా వచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని అంటే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూస్తోంది సునీల్ కనుగోలు ఈ సునీల్ కనుగోలు అని ఆయన మనకి ఏపీలో ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ గతంలో ఇప్పుడు కూడా ఆయన స్వయంగా చేయడం లేదు కానీ ఆయన కంపెనీ ఐప్యాక్ చేస్తోందో అట్లానే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సునీల్ కనుగోలు అని చెప్పి ఈయన తెలుగు నేపథ్యం ఉన్న వ్యక్తే ఆయన చేస్తున్నారు ఒక సలహాదారుగా సో ఆయనతోటి తాజాగా నిన్న షర్మిలా గారు కలిసి మళ్ళీ మాట్లాడారు అని చెప్పి సమాచారం అండి ఆవిడ చాలా డిజప్పాయింట్ అయిన విషయాన్ని సునీల్ కనుగోలు గారికి చెప్పారు ఏంటంటే గతంలో మీరు చాలా హామీలు ఇచ్చారు ఇప్పుడు నాకు ఆ హామీలు గట్టిగా నిలబడతారా లేదా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి మీరు ఏ మాట కూడా చెప్పడం లేదు అందువల్ల నేను బేషరతుగా మీ పార్టీలో విలీనం ఎట్లా చేస్తాను గతంలో యాక్చువల్గా బేషరతుగా విలీనం చేస్తానని చెప్పారు ఆవిడ ఆ టైంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారు షర్మిలా గారికి ఏంటి మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బాలేరు ఖమ్మంలో ఆ సీట్ ఇస్తాము అలాగే మీ మద్దతుదారులకి అంటే మీ పార్టీ వారికి మరికొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తాము అదేవిధంగా మరి కేంద్ర స్థాయిలో కూడా పార్టీలో ఒక పదవి ఇస్తాము అని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారని చెప్పి గతంలో వార్తలు వచ్చినాయండి అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం బలపడింది తెలంగాణలో బీజేపీనేమో కొంచెం వీక్ అయింది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలపడింది సో కాంగ్రెస్ పార్టీ బలపడిన నేపథ్యంలో ఏవిడికి అసలు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారేమో తెలియదు ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వైఎస్ షర్మిళ గారికి ఇన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆవిడకి ఇన్నిన్ని పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పి ప్రశ్నిస్తూ వచ్చారు సో ఆ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడింది కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆవిడ అవసరం ఏము ఏమున్నది అనేటువంటి ఒక భావనకు వచ్చి ఉండొచ్చు ఆ కారణం చేత వాళ్ళు ఈ హామీలు ఏమి పాటించడం వల్ల ఎందుకంటే ఆల్రెడీ పాలేరు ఇట్లాంటి మిగతావన్నీ కూడా కొంతమంది క్యాండిడేట్స్ని వాళ్ళు ఆల్రెడీ అనుకున్నారు కూడా సో ఈ నేపథ్యంలో మరి ఈ ముప్పైవ తేదీ నిన్నటికి ఆవిడ యాక్చువల్గా ప్రకటించాలి విలీనాన్ని ప్రకటించలేదు ప్రకటించకుండా సునీల్ కన్కూర్ గారిని కలిసి ఆవిడ తన అసంతృప్తిని వ్యక్తం చేశారట చేస్తే సునీల్ కనుగోలు మరి ఆయన మరికొన్ని ఆఫర్ చేశారు ఏమిటంటే ఓకే షర్మిళ గారికి రాజ్యసభ సీటు ఇచ్చేట్టుగా అదేవిధంగా మరి ఏఐసిసిలో ఏదో ఒక పొజిషన్ ఒక పదవి ఇచ్చేట్టుగా అంటే జాతీయ స్థాయిలో అన్నమాట ఆ రకమైనటువంటి కొన్ని ఆఫర్స్ చేసి అవన్నీ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు దీని మీద షర్మిళ గారు నేను ఆలోచించుకొని మళ్ళీ చెప్తాను మీకు అని చెప్పి చెప్పారు అని తాజా సమాచారం అండి కాబట్టి మొత్తం మీద విషయం ఏంటంటే షర్మిలా గారు వేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విలీనానికి సంబంధించి అది కొంతవరకు బోమరాంగ్ అయింది ఇప్పుడు ఆవిడ అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీలో ఆవిడకి పెద్ద స్థానం దక్కేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు యాజ్ ఆఫ్ నౌ అందుచేత ఆవిడ ఉన్నంతలో ఏదో ఒకదానికి అడ్జస్ట్ అయ్యి ఆ పార్టీలో చేరాల్సిందే మరి రాజ్యసభకి ఒప్పుకుంటే బహుశా ఆవిడ పార్టీని విలీనం చేయాల్సి ఉంటుంది లేదు లేదు నేను నూట పంతొమ్మిది స్థానాలకి కూడా పోటీ చేస్తాను నా పార్టీ తరఫున అని కూడా బెదిరించారట నిన్న కానీ ఆవిడకన్ని రిసోర్సెస్ లేక ఆ స్థాయిలో పార్టీని ఆర్గనైజ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నాయా అనేది చాలామందికి అనుమానం రాజకీయంగా అందువల్ల ఆవిడ విలీనానికే మొగ్గు చూపుతారు కాంగ్రెస్ పార్టీ ఇస్తాము అని చెప్పి చెప్పిన దానికి ఆవిడ ఒప్పుకుంటారు అనేది ఒక అభిప్రాయం అండి మొత్తానికి ఏమిటంటే ఆవిడ సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఓ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు కాబట్టి మరి అదే ఫార్ములా తెలంగాణలో కూడా రిపీట్ అవుతుందని చెప్పి ఏదైతే ఆశించారో షరిఫిలా గారు అది అంత తేలిక కాదు అని చెప్పి ఆవిడికి అర్థమైందండి